అండ్ నేను ఈయన గురించి ఎప్పుడు స్టార్ట్ చేసినా ఆయన నాకు ఒకటి చెప్తారు, ఎన్నిసార్లు చెప్తారు నా గురించి ఇంకా చెప్పక ఎక్కడా అని అడిగారు చంద్రబోస్ గారు. ఆయన పాటల మాంత్రికుడు, ఆయన పదాల అంటే తెలుగు పదాలు అనే బుక్ ఉంటే దాని మీద అట్ట మీద ఆయన బొమ్మ వేయాలనిపిస్తుంది నాకు. ఆయన అంత అచ్చ తెలుగులో ఒక ఆంగ్ల పదం కాకుండా తెలుగుని ఆయన ప్రేమిస్తలే తెలుగు, కానీ తెలుగు మాత్రం ఆయన తప్పకుండా ప్రేమిస్తూనే ఉంటుంది. అలా చంద్రబోస్ గారు చాలా చాలా థ్యాంక్స్ సార్. నీలి నీలి ఆకాశం అనే పాట హిట్ అయింది, మ్యూజిక్ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి, లిరిక్స్ బాగున్నాయి అని అందరు అంటారు. బట్ ఈ పాట స్టార్ట్ అయినప్పుడు ఆ ఎమోషన్, ఈ జనరేషన్ కూడా అర్థం కావాల్సిన విషయం, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాడు, మొత్తం పంచభూతాలని ఎత్తుకుతున్నాడు ఇస్తానని చెప్పి, కానీ సార్ మర్చిపోయింది సార్, అంటే టీవీలో అన్ని వైపుల కెమెరాలు ఉండి ఎటు తిరిగినా వచ్చేది కదా, సారీ సార్ ఏమనుకోదు అంటే రౌండ్గా ఉంటాయి జిమ్మేనస్. సో సారీ సార్. సో ఆ పాట అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు ఏమి ఇవ్వగలడు, సరే పంచభూతాలను తెచ్చిద్దామని ఆలోచిస్తాడు. బట్ ఆ పాటకు అర్థం ఏంటంటే ఒక ఆడపిల్ల అందం ముందు ఈ నేచర్, ఈ పంచభూతాలు ఏవి పరికిరావు, ఆడపిల్ల అందం అంత అద్భుతమైనది అని చెప్పారు. సో వండర్ఫుల్ లైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు. అండ్ అలాగే అమ్మ అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్, చాలా ఎమోషనల్ సాంగ్ మా అందరికీ. ఆ పాట ఎన్నిసార్లు చూసినా డెఫినెట్లీ మనకి ఆ మదర్ గుర్తొస్తారు, మన మదర్. అలాంటి బ్యూటిఫుల్ సాంగ్ రాసిచ్చిన అనంత్ శ్రీరామ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆ పాట స్పెషల్లీ మా అందరికీ ఎందుకు స్పెషల్ అంటే మా అనూప్ అన్న పాడాడు ఆ పాట. సో థ్యాంక్ యూ అన్న, బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఎస్ అండ్ అనూప్ వాళ్ళ అబ్బాయి గారు కూడా పాడారు. అబ్బాయి గారు, మీ అబ్బాయి గారు కూడా ఈ పాట పాడినందుకు చాలా చాలా థ్యాంక్స్ జూనియర్కి. అండ్ శివన్న, బ్యూటిఫుల్ వర్క్, విజువల్స్ మీరు చూస్తున్నారు ప్రతి పాటలో, చాలా కమెంట్స్లో చాలా మంది రెస్పాన్స్ కామన్గా వినిపించేది, బ్యూటిఫుల్గా తీశారు, చాలా బాగా తీశారు, చాలా బాగా, దానికి కారణం మా శివన్న. థ్యాంక్ యూ శివన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హేమ గారు, ఇందాక మా డైరెక్టర్ గారు చెప్పినట్టు లైట్ దగ్గర ఉంది, లైట్ దగ్గర ఉంది.